ఈ నోటిఫికేషన్ మనకు డిఆర్డిఓ నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అలానే ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బిల్ సింబల్ ట్యాప్ చేయండి. టాపిక్లకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారి వరకు అనకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ అనకాడమీలో వచ్చేసి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి లక్ష్యం బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ వచ్చేసి 8 డిసెంబర్ 5 PM నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ బ్యాచెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీ డౌట్స్ అనేవి ఆన్లైన్లోనే క్లారిఫై చేసుకోవచ్చు. అలానే స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి మూక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టాప్ 4 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈ మూక్ టెస్ట్ సిరీస్ కి సంబంధించి ఎనాలిసిస్ క్లాసెస్ కూడా మనకి అవైలబుల్. అలానే హిస్టరీకి సంబంధించి రివిజన్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. అలానే వీక్లీ కరెంట్ అఫైర్స్, అలానే మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీక్లీ కరెంట్ అఫైర్, మంత్లీ కరెంట్ అఫైర్స్ వచ్చేసి డిసెంబర్ 9 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరు అనకాడమీలో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే అనకాడమీ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. మీరు జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా 1700 కోర్స్ వచ్చేసి 1530కి వస్తుంది. అదే మీరు 1 ఇయర్ తీసుకుంటే 9350 అవుతుంది ఫ్రెండ్స్. అదే మీరు జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేస్తే 8415 రూపాయలకి మనకు వస్తుంది ఫ్రెండ్స్. అదే 2 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే 13600 రూపాయల కోర్స్ వచ్చేసి జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేస్తే 12240 రూపాయలకి మీకు వస్తుంది ఫ్రెండ్స్. అనకాడమీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్ గా 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. టాపిక్ లిక్విడేషన్ మనకు డిఆర్డిఓ నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే డిగ్రీ అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూద్దాం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో వచ్చేసి 17 వేకెన్సీ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. టోటల్గా 19 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే 1/12/2021 నాటికి వచ్చేసి మినిమం 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే ఓబీసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే సంబంధిత విభాగంలో వచ్చేసి బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 9000 రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అప్రెంటిస్ పీరియడ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ యూజ్ చేసి నెక్స్ట్ టైం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేసుకోవడం ద్వారా జాబ్ అనేది ఈజీగా పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 31 డిసెంబర్ 2021 5 గంటలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారని క్లియర్గా ఇచ్చారు. అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ వచ్చేసి www.mhrdnats.gov.in అనే వెబ్సైట్లకు వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. దీని నోటిఫికేషన్ గురించి ఈ PDF లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.